స్వామి కృష్ణమూర్తి గారి దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ స్వామి. జ్ఞానానికి అలవాటు పట్టడం కూడా తక్కిన దురలవాట్ల వంటిదే అంటున్నారు వారు. ఇది న్యూనత, ఒంటరితనం, నిరుత్సాహం ఏమీ అవ్వకుండా ఉండిపోవడం కోసం వీటి భయం నుంచి తప్పించుకునే మార్గాల్లో ఒకటి. జ్ఞానం యొక్క కాంతి మనసు ఛేదించలేని చీకటిని సున్నితంగా కప్పే పొర వంటిది అంటున్నారు స్వామి. ఇది ఒకసారి శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. జ్ఞానం కూడా దురలవాటు వంటిది. జిడ్డు కృష్ణమూర్తి గారితో అంటే పాపం మనని వారు ఖండించినట్టుగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రవి గారు ఒక ఉత్తమోత్తమైన స్థితి గురించి చెప్పేటప్పుడు మనసుని మనం విచారణ చేస్తూ వెళ్తాం మనం. కాబట్టి ఉదాహరణకి మనసుకి ఎప్పుడు కూడా వ్యాపకం కావాలి, ఏదో ఒకటి, ఏదో ఒక ఆసరా కావాలి, ఉట్టిగా ఉండలేదు. ఇకపోతే మన ఉదాహరణకు ఒక పిల్లవాడికి ఇప్పుడు నేను చెబుతున్నాను, మీ అందరికీ ఒక పాఠం చదివి చెబుతున్నాను, అందులో మీకు అర్థం కాని పదాలు ఏమి ఉండవు, గ్రహించకపోవటం కూడా ఏమి ఉండదు, కానీ నిలబడుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ కదండి. చాలామంది పిల్లలు కూడా పాఠం వింటుంటారు, అప్పుడే పోతుంది అది, కొద్దిమంది హృదయంలో పెట్టుకుంటారు, ఆ ఎసెన్స్ పెట్టుకుంటారు. అందుకని ఈ ఆధ్యాత్మికత కూడా ఎట్లా ఉంటుందంటే హృదయంలోకి సత్యం బాగా అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా మనకి ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి ఇంట్లో ఏవో చికాకులు ఉన్నాయనుకోండి, పుట్టింటికి వెళ్తాం లేకపోతే సినిమాకి వెళ్తాం, ఇక్కడ ఇంట్లో రుచి లేదని చెప్పని హోటల్కి వెళ్ళి తింటాం, ఆ హోటల్లో కూడా రుచి లేదని ఇంకో హోటల్కి వెళ్తాం, ఇవేవి లేకపోతే బాగలేదు అని చెప్పని ఒక యాత్రకి వెళ్ళేవాళ్ళు కొంతమంది, విహారయాత్రకి వెళ్ళేవాళ్ళు కొంతమంది. యాత్ర వేరు, విహారయాత్ర వేరు, అర్థమైందండి. అంటే ఈ విధంగా ఏం చేస్తుందంటే మనసు వీటి నుంచి తప్పించుకోవటానికి కాసేపే అట్లా వెళుతుంటుంది. అది మనతో ఉండదు, మనం దాంతో ఉండలేము, ఇది సత్యం, ఉన్నది అది కదండి. హోటల్లోనే ఉంటామంటే వాళ్ళైనా మూసి వెళ్ళిపోతారు, మనం ఉండలేం కదా హోటల్. అందుకని ఈ చివరికి జ్ఞానము అని అంటున్నాం. జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి? ఒకటే మాట తేలిగ్గా చెప్పాలంటే జ్ఞానంలో ఏముంది? నాకు పరమాత్మ దర్శనం కావాలి, లేదా నాకు ఆత్మానుభవం కావాలి, నాకు జ్ఞానం కావాలి, ఏముంది అందులో? అది చూడాలి ముందు. ఏముంది అంటే శాంతి ఉంది. అంటే నేనేదో ఒక సహస్రనామాలు చేసుకుంటాను, నేను ఒక గుడికి వెళ్తాను, ఒక గురువు దగ్గరికి వెళ్తాను, నేను విహారయాత్ర క్షేత్రము లేకపోతే భోగము, ఏదో మనశ్శాంతి వస్తుంది. అంటే ఇప్పుడు నాకేం కావాలి అంటే, ఎవరు ఏ పని చేసినా ఏ ఎంటర్టైన్మెంట్ అనండి, ఎక్సైట్మెంట్ అనండి, దాని అన్నింటిలో కూడా చివరికి పొందే ఫలం శాంతి కాదండి. ఇప్పుడు మనం దేని వైపు ఉరుకుతున్నాం? ఆ శాంతి కోసమే కదండి, శాంతి వైపేగా అందరికీ అవసరం అది, బాగానే ఉంది. ఇప్పుడు అది ఏమైందండి, మనకి అది లేకుండా ఉండలేకపోతున్నాం. మనసు ఏం చేస్తుందంటే ఏం తోచకపోతే పాటలు పెట్టుకుందాం అనిపిస్తుంది. అట్లానే సత్యం పూర్తిగా అవగాహన అయ్యేంతవరకు ఆలోచన లేపితే, కాసేపు ధ్యానంలోకి వెళితే శాంతిగా ఉంటుంది. అది కావాలి నా, మళ్ళీ దాన్ని ఆశ్రయిస్తాను నేను, ఇది వదిలిపెట్టి అది కావాలి. ఇది మనస్థాయిలో ఈ విధంగా ఉంటుంది.
ఇది మనసు మన ధ్యానము మన అవగాహన మన స్థాయిలో ఉన్నంత వరకు చివరికి జ్ఞానం కూడా దురలవాటే. సహజమైన తర్వాత అది అలవాటు కాదు, దురలవాటు కాదు, ఒక స్థితి కాదు, ఏదీ కాదు, ఒక అద్భుతమైన స్థితి. అర్థమైందా రవి గారు? ఓ నిద్ర పెట్టింది, దాంట్లో ఒక శాంతి వచ్చింది, చాలాసేపు నిద్రపోవాలనుకుంటాడు, అది దురలవాటు అవుతుంది కదా. అంటే దురలవాటు అనే మాటకు అర్థం ఏంటంటే మనస్థాయిలో గమనించి మనస్థాయిలో అనుభవం పొంది దాంతో ఉండాలని కోరుకుతూ ఉన్న మనసంతా కూడా దురలవాటే. అది జ్ఞానం అనండి, అజ్ఞానం అనండి, అజ్ఞానము దురలవాటే, జ్ఞానము కూడా దురలవాటే. అలవాటు అలవాటు అంటల్లోనే వ్యక్తిత్వం ఉంది కాదండి, ఎవరు అలవాట్లు వాళ్ళది. ఇవాళ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ పొద్దున మనసుకి ఒక విచారణ చేస్తే అసలు ఆలోచన అంటే ఏమిటి, రెండోది అనుభవం అంటే ఏమిటి, ఈ రెండు విషయాలు మనం కొద్దిగా ఆలోచించాలి రవి. ఉదాహరణకి ఈ రెండు విషయాల్లో కూడా మనం రెండు రకాలుగా మనం అందరం అనుభవాలు పొందుతుంటాం. ఒకటి ఊహ రూపంలో, రెండు అనుభవ రూపంలో, అంటే క్రియాత్మకంగా అనుభవ రూపంలో కూడా అనుభవం పొందుతాం. రెండు ఉన్నాయి కదండి. ఇప్పుడు నా పిల్లలు చదువుకుంటున్నారు, వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ఓ చక్కటి సంబంధం చూస్తాను నేను, మంచి ఉద్యోగం చూస్తాను నేను, వాళ్ళకి నాకున్న ఆస్తి ఏదో ఇస్తాను. ఇంకా ఆలోచన అంతకంటే సాగ ఒక స్థాయి వరకు, ఇక అక్కడి నుంచి ఒకవేళ ఏదన్నా అయితే చెంపలు వేసుకోవాల్సి వస్తుంది. ముసలాళ్ళు అవుతారు, జబ్బు క్యాన్సర్ అది అంతవరకు వెళ్ళరు, అనుకూలత పార్ట్ వరకు ఊహలు ఉంటాయి మనకి కాదండి. మన పిల్లల విషయంలో కూడా ప్రతికూలత ఊహించాం, అనుకూలత ప్రతికూలతను ఊహించినప్పుడు సత్య దర్శనం. ఎందుకంటే ప్రతికూలత అనుకూలత రెండు పక్క పక్కనే ఉన్నాయి, కానీ మనం ఒకదాన్ని వద్దనుకున్నాం, అలవాటు అయిపోయింది. ఇక్కడ ధ్యానం అంటే అది. కానీ ఈ ప్రతికూలత వద్దు కదా, అనుకూలత ఉంది. ఈ అనుకూలతలో నేను ఊహిస్తూ వెళ్ళా, మా అమ్మాయి పెద్దదైపోయింది, చక్కగా చదువుకుంది, మెడిసిన్ చేసింది, డాక్టర్ అయింది, చక్కటి సంబంధం వచ్చింది, మంచి ఇల్లు వాకిలి బాగున్నారు వాళ్ళు. ఇప్పుడు నాకెట్లుంది, మనకు ఎట్లుంటుంది, హాయిగా ఉంది కదా. అంటే ఏ క్రియ జరగలేదు, అసలు అనుభవం కూడా కాదు. మీకేమొచ్చింది? హాయిగా శాంతిగా సంతోషంగా ఉంది, హాయిగా పడుకుంటున్నాం. అప్పటికి దానికి 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది. సో ఏదైనా కానివ్వండి, ఊహ అది. ఇకపోతే ఇక ప్రాక్టికల్ లైఫ్లో ఇదంతా ఒక పాతికేళ్ల కథ, పాతికేళ్ల కథ. ఆ అమ్మాయి ఎదగాలి, చదువుకోవాలి. సరే, ఈ ఊహించినట్టుగానే జరిగింది, ఊహించినట్టుగానే చక్కగా జరిగింది. ఊహించకపోయినా కూడా ఇదే జరుగుతుంది, అది వేరు విషయం. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా ఇవాళ హోటల్కి వెళ్ళి చక్కగా మంచి బిర్యానీ తిందాం అనిపిస్తుంది, మనసుకు ఒక రకమైన ఉల్లాసం, ఓ సంతోషం. తినకపోయినా కానీ వస్తుంది. అంటే అంత ఈ పిల్లది ఎందుకు ఆపానంటే 25 ఏళ్ళలాగా ఈ పుల్లి ఈ పలావు బిర్యానీ అయితే ఏదో ఒక 2 గంటల్లో అయిపోతుంది. సరే, వీడు వెళ్ళాడు, నేను తేడా కోసం చూస్తున్నా. ఇది బాగా సాధకులు అనుకున్న వాళ్ళు, అది ఉపాసకులు అవ్వనివ్వండి, పిపాసకులు అవ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఇది గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు, చక్కగా బిర్యానీ ఆర్డర్ చేశారు, బిర్యానీ తింటున్నారు చక్కగా. ఇప్పుడు ఏమొస్తుంది మీకు? అనుకున్నది అయింది, చక్కగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక ఎంజాయ్మెంట్ లేదు, ఇందాక ఊహలు. ఎంజాయ్మెంట్ అంటే క్రియతో పాటు ఉండేది ఎంజాయ్మెంట్, ఒకటి జాయ్ ఉంది ఊహలో, ఒకటి జాయ్ ఉంది. ఎంజాయ్మెంట్ ఏమో క్రియలో ఉంది, అయితే అయింది. ఇప్పుడు మీరు ఇందాక ఊహలో బిర్యానీ తిందాం అనుకున్నప్పుడు మనసుకు ఒక స్వాంతం వచ్చింది కదండి, ఎంత ఊహించారు దానికి, ఇంత క్రియ కొద్దిసేపట్లో అయిపోయింది, కానీ ఒక స్వాంతం అయితే వచ్చింది. ఇప్పుడు మీరు తింటున్నప్పుడు బాగా నేను చెప్పేది చాలా నిశితంగా వినండి, అర్థమవుతుంది. మీరు బిర్యానీ తింటున్నారు, ఊహకి కానీ ఆలోచనకి కానీ ఏమన్నా సంబంధం ఉందా? లేకుండగానే మీకు ఆ ఎంజాయ్మెంట్ వస్తుందా అనుభవంతో?
క్రియతో పాటే మీకు ఒక సంతోషం ఆనందం వచ్చింది కదండి ఏం తగ్గింది క్రియలో ఊహలో ఏముందో ఒకసారి ఆలోచించండి రెండిట్లో అదే వచ్చింది ఇక్కడ హోటల్లో తిన తర్వాత అదే ఉంది ఊహలో కూడా అదే ఉంది కానీ ఒక యాక్షన్ జరిగేటప్పుడు ఒక అనుభవం అప్పుడు అది ఊహకి సంబంధించిన అనుభవం ఇది క్రియకి సంబంధించిన అనుభవం దేంట్లో ఏముంది దేంట్లో ఏమి లేదు ఒకసారి మీరు నిశితంగా చూస్తే మీకేమవుతుంది అంటే ఏ అనుభవానికి యాక్షన్లో అనుభవం జరిగేటప్పుడు ఊహకి కానీ ఆలోచనకి కానీ మనసుకు కూడా సమగ్రకి గ్రహిస్తూ వెళ్ళిపోతుంటుంది అవునా కాదా చెప్పండి ఇకపోతే ఊహ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇందాక బిర్యానీ తిన్నారు మీరు ఊహలో బాగా మంచిగా పెరుగు చట్నీ వేసుకొని తిందాం లేకపోతే మంచి బెగర బెగనేదో కూర్మా వేసుకొని తిందాం ఆ టేస్ట్ మీకు గుర్తే అదంతా ఊహ మాత్రంగానే ఉంది అనుభవం మాత్రంగా లేదు ఊహలో అనుభవంగా ఉంది అనుభవంగా లేదు అనుభవించేటప్పుడు మనసుకు అసలు ఏమాత్రం ఆలోచనకి పని లేదు అనుభవంలో లేని దానికి మీ మనసుకి మీ ఊహలో మీకు కావాల్సింది తెచ్చుకోవాలి దాని అంత ఎంతో ప్రక్రియ ఊహ అంటే తెలుసు కదా నేను పెద్ద వివరణ ఇవ్వక్కర్లా ఇది ఒక్కసారి మీరు నిశ్చితంగా చూడండి ప్రాక్టికల్ లైఫ్లో ఏదన్నా సరే మీరు పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంతవరకు ఏ అనుభవంలో అయినా ఊహలు ఆలోచనలు ఉన్నది ఉంది ఆలోచనే ఊహ కూడా అట్లానే అనుభవించేటప్పుడు మనసు యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఇది ఒక్కసారి చూడండి ఇక్కడ అయిపోయింది రవి గారు ఇకపోతే నాకు ఊహలో ఏమొచ్చింది ఒక స్వాంతం ఇది నెక్స్ట్ స్టెప్ ఇది ఊహలో ఒక రకమైన ఎంజాయ్మెంట్ అన్నా ఎంజాయ్మెంట్ ఏదో హాయిగా ఇప్పుడు నేను హోటల్కి వచ్చి నాకు కావాల్సిన బిర్యానీ తిన్నాను నేను నాకు కావాల్సిన టేస్ట్లో కుదిరింది బాగా ఇప్పుడు నాకేమొచ్చింది ఎంజాయ్మెంట్ వచ్చింది ఈ రెండిటిల్లో కూడా పొందిన అనుభవంలో క్రియలో ఆలోచనలో ఉన్న తేడాను తెప్పనిచ్చి మనసు పొందిన అనుభూతిలో ఏమన్నా భేదం ఉందా ఏమన్నా తేడా ఉందా ఒక్కసారి చూడండి మళ్ళా సెకండ్ స్టెప్ మీ ఊహల్లో కానివ్వండి మీ క్రియల్లో కానీ ఇక్కడ ఆలోచన ఉన్న అదంతా లేదు అనుభవంలో ఉంది అక్కడ ఆలోచనలోనే మాత్రమే ఉంది అనుభవంలో లేదు కానీ మీరు పొందిన స్వాంతం ఏదన్నా విషయంలో తేడా ఉందా ఇది ఒకటి పెట్టండి ఇది సెకండ్ స్టెప్ ఇకపోతే మూడో స్టెప్ ఒకటి ఉంది ఇవే గురువులు అంటే ముగ్గురు గురువులు మూడో స్టెప్పు మీకు ఏ కోరిక కలగలేదు బిర్యానీ కాదు ఏది కాదు కాబట్టి ఊహలుపుతో పని లేదు కాబట్టి ఆలోచనలతో కూడా పని లేదు ఏమైందండి అప్పుడు మీరున్నారు ఊహగా అనుభవం లేదు అట్లా అనుభవించేటప్పుడు కూడా ఒక అనుభవం ఉంది అక్కడ ఒకే స్వాంతం ఉంది ఈ కోరిక కలగమునుపు ఈ ఆలోచన రాకమునుపు ఉన్న మీరు పొందిన అనుభూతి అనుభవం ఎటువంటిది ఇది మూడో ప్రశ్న మూడో స్టెప్ ఇది ఇప్పుడు చూడండి ఇప్పుడు మూడింటిని కంపేర్ చేయండి మీకు ఒక కోరిక ఏం లేదు ఇంట్లో అట్లా ఉన్నారు హాయిగా వాన పడుతుంది భార్య మంచి పకోడీ చేసి తీసుకొచ్చింది మీరు కోరుకోలేదు పకోడీ కూడా కోరుకోలేదు అమ్మ ప్రేమతో భార్య తీసుకొచ్చి పెట్టింది అది కోరుకోలేదు కానీ తింటున్నారు వాన్ చూస్తున్నారు వాన్ చూడాలనేది మీరు రావాలనేది మీరు రమ్మంటే రాలేదు మీరు ఆగమంటే ఆగదు అట్లా ప్రకృతిలో ఒకటి అయిపోయి ఏ కోరిక లేనప్పుడు మీరు అన్నిట్లో ఒకటవుతారు బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి ఏ కోరిక లేనప్పుడు అన్నిట్లో ఒకటవుతామంటే అర్థం ఏంటంటే పరమాత్మలో కూడా అని అర్థం బాగా ఫ్రాంక్గా చెప్పాలి అంటే పరమాత్మలోనే ఇంకా అన్నీ లేవు అర్థమైంది మీరు ఎప్పుడైనా గమనించారా ఈ విషయాన్ని సరే నేను అట్లా ఉన్నాను నేను ఏ కోరిక లేదు ఏది లేదు అప్పుడు నేను పొందే అనుభూతి ఊహల్లో నేను పొందే అనుభూతి అనుభవంలో నేను పొందే అనుభూతి సంతోషం అనండి ఆనందం అనండి మీరు ఏదన్నా అనండి డిఫరెన్స్ ఏమన్నా ఉందా ఒకటి పెద్దలు ఏం చెబుతున్నారంటే అమ్మని యాదేవి సర్వభూతేషు ఆనంద రూపేణ సంతోష రూపేణ అజ్ఞాన రూపేణ జ్ఞాన రూపేణ అంటాము మనం అమ్మవారిని
నమస్తే నమస్తే. అర్థమైంది రే గారు, ఏ కోరిక లేనప్పుడు ఉన్న స్థితి ఇటు కొనసాగుతుందా, ఇటు నుంచి పొందింది అక్కడికి వెళ్తుందా అన్నది ఒక్కసారి నిశితంగా చూడండి. చిన్నదే పెద్ద మన జీవితంలోనే జాగ్రత్తగా ఆలోచిస్తే రవి గారు, ఆ లోపల ఏ కోరిక ఏది లేనప్పుడు ప్రశాంత స్థితిలో పడుకోవటానికి ఉపక్రమించే ముందు అన్నీ ఆపి అదే ఇక్కడ కనపడుతుంది. ఒకటి, రెండు, తేడా లేదు, ఏమీ తేడా లేదు. ఇప్పుడు మనం తెలియగలవాడు వివేకవంతుడు ఏం చేస్తాడు, ఇంత ఊహించకుండా పోయినా అదే వస్తుంది, ఇంత అనుభవం పొందినా అదే వస్తుంది అన్న ఒక స్పృహ అతనికి వస్తే అతని పరిస్థితి ఏమిటో ఒకసారి ఊహించండి. దానికి ఆత్మబ్రహ్మానందం అని పేరు. అంటే నాతో నాకు నా నుంచి నేను పొందే ఆనందం, నేనేం చేస్తున్నాను అంటే నా ఊహల్లో ఉందని ఊహిస్తుకుంటున్నాను, నా అనుభవాల్లో బయట నుంచి ఉంది అని ఊహించుకుంటున్నాను, భ్రమ పడుతున్నాను. ఒకసారి మనకి భగవంతుడు వివేకాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. ఇది సాధన, ఇది జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానంకి వచ్చిన తర్వాత అర్థమైంది రవి గారు, అట్లానే ఉన్నావా, వచ్చిపోతుందా, వచ్చిపోతుంది అనే ఒక అభిప్రాయం మనలో ఉండేటట్టయితే మన జ్ఞానం కూడా ఒక ముసుగు లాంటిది, ఒక దురలవాటు లాంటిది. ఇప్పుడు చూడండి, మన ఇళ్లల్లో మన పిల్లలు అంటుంటారు, పెద్దవాళ్ళు ఏదైనా ఏం మేము సంతోషపడద్దా అంట, ఒక డైలాగ్ కామన్, ఏం మేము సంతోషపడద్దా, మేము సుఖపడద్దా, పక్క వాళ్ళతో, కొలీగ్స్తో, ఇంకేదో ఇంకేదో, అందరం మన అందరం వాడే ఒక పూత పదం ఏమిటంటే మేము సంతోషపడద్దా, మేము సుఖపడద్దా అంటాం కదండి. అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు, నేను ఎప్పుడైతే నా ఆనందం బయట ఉంది అనుకున్నానో ఒక రకమైన మోసం అప్పటికే జరిగిపోయింది. నా ఆనందం నా ఊహల్లో పొందుతున్నానని అనుకోవటం ఇంకా అజ్ఞానాన్ని అహంకారాన్ని దూరం చేస్తుంది. ఇది నాలోనే ఉంది, నేను పొందుతూనే ఉండాలి పొందాలి అనుకునే ఆలోచనలో భాగమైనప్పుడు అది దురలవాటులో భాగమై సహజమైపోవాలి. అంతా సహజమైపోవాలి. దానికి అమ్మవారి నవరాత్రుల్లో మనకి అమ్మని, అది జ్ఞానం అనే మాట. జ్ఞానము పదే పదే తిరిగి పొందుతాను నా ప్రయత్నంతో అని అపోహ ఉన్నంతకాలం అది దురలవాటే. ఉదాహరణకి నాకు పొద్దున ఒక మాట అనిపించింది, నాకు మీరంటే కోపం, మీరు నా దగ్గరకు వచ్చారు, సరే ప్రేమగా ఉండమని పెద్దలు చెప్పారు, సరే మీతో నా లోపల కోపం పెట్టుకొని మీ మీద ఏదో పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను. అప్పుడు ఏం చేస్తా చెప్పండి, ఒక్కసారి నాకు కోపం ఉంది మీ ఎడ, అభిప్రాయం సరిగా లేదు, ఎట్లా ఉంటా, ఎట్లా మాట్లాడతాను నేను, చాలా పొడి పొడిగా, అందుకే అంటారు మన ఇళ్ళలో పొడి పొడిగా మాట్లాడుతున్నాడు, మితంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే అంటారు కదా. లోపల ఏదన్నా ఉంది అంటే మాట మితము, పొడి పొడిగాను, అంటి ముట్టనట్టుగా అంటారు, అంటి ముట్టనట్టుగా, అక్రియంతటనే సాగిపోతుంది భాష కానీ వ్యక్తీకరణ కానీ. అక్కడ అసలు త్రికరణ శుద్ధిగా ఉంటాం చాలామంది, మనస వాచ కర్మణ, త్రికరణ శుద్ధి అది కాదండి. ఒకవేళ మీకు ద్వేషమే లేక ప్రేమ మాత్రమే ఉండి ఎవరితో అయినా ఉండదలుచుకుంటే, ప్రేమతో మితంగా మాట్లాడింది, ప్రేమతో మితంగా వ్యవహరించింది, అది అందరం దాని అసలు ప్రేమ అంటేనే మితమైంది, చాలా మితమైంది, అప్రాప్రియేట్గా ఉంటుంది, అప్రాప్రియేట్గా. అదేదో జోక్ చెప్పారు పొద్దున, ఆ భర్తని అంటాడు ఆవిడ, ఏమండి మీరు ఆ సుబ్బయ్య కోటయ్య గారి పాలు కొనుక్కురావద్దు, ఏమే పొంగుతున్నాయండి అంటుంది. అది పాల స్వరూపం తెలియలేదు, మీరు అక్కడ పాలు కొనుక్కురావద్దు అవి పొంగిపోతున్నాయంట, పాలు పొంగకుండా ఎట్లా ఉంటాయి, మీకు అర్థమైందా లేదు, పాలు పొంగకుండా ఆవిడ ఏమో సరే వాళ్ళ ఆలోచన ఏమో మనకు తెలియదు, అది అనవసరం. అందుకని ఏంటంటే ఏం చెబుతున్నాను నేను, నాకు ప్రేమ ఉంది బాగున్నారంటాను నేను, మీరు బాగున్నారంటాను నేను, ఆనందమయ్యి మాత అట్లనే పలకరించే, మీరు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, మీ పిల్లలు బాగు అయిపోయింది, వాళ్ళకి ఏదో ఆహారం పెట్టండి, జిల్లేడు ముళ్ళమ్మలాగా అమ్మే ముద్ద కలిపి చక్కగా పెడతారు, అందు స్వీకరించరులేండి ఇప్పుడు కానీ
అట్లా పెట్టేది అమ్మ. ఆవిడ ప్రేమ అట్లా వ్యక్తం చేశారు, గురువు గారు అట్లా వ్యక్తం చేశారు. కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది అంటే అప్రాప్రియేట్గా ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది. ఇందాక నువ్వు మితంగా మాట్లాడావు, పొడిపొడిగా మాట్లాడావు, ద్వేషం నేను కంట్రోల్ చేసింది. వాడికి స్వాంతనివ్వదు, ఈజీగా గుర్తుపెట్టేస్తారు అవతల వాళ్ళకి. మనం ఎంతో కొంత తెలుస్తుంది ఎంత. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు అమితంగా మాట్లాడే విషయంలో రవి గారు, పొడిపొడిగా మాట్లాడే విషయంలో, నువ్వు నటించే విషయంలో ఎంత పరిశ్రమ శ్రమ ఉందో చూసారా? ఎంత ఘర్షణ ఉందో చూసారా? మీరు ఎప్పుడన్నా చూసారా? అది వదిలిపెట్టండి, ఆ కాసేపు వాళ్ళ మీద ఏమీ లేకుండా వెళ్ళారు. ఏదో ఊరు వెళ్తున్నారు బస్సు ప్రయాణం, మధ్యలో ఆకలి కోసం అన్నానికి ఆగారు. అంత అన్నం ముద్దు పెట్టి పంపించండి, అన్నాన్ని చూడండి, ఆకలిని చూడండి, అయిపోయింది, ఏముందానికి. అప్పుడు నీకు ఎంత శాంతి వస్తుంది అంటే, ఒక సహస్రనామాలు 10 సార్లు చేసిన ఫలం, ఒక యజ్ఞం చేసిన ఫలం మీకు అప్పుడే ఆనందంగా ఆనందమే. అంటే ఇది సహజ సిద్ధమైనటువంటి, అలవాటు పడినటువంటి, మురికి కానటువంటి, మలినం చెందనటువంటి ధ్యానము. అందుకనే అతిథి దేవోభవ అని మన వాళ్ళు పెద్దలు చెబుతారు. వచ్చిన వాళ్ళకి ప్రేమగా నువ్వు వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చావనుకో, ఎవరిని వస్తే ఎంతో సంతోషపడి, ఎంతో పిల్లలకి ఎంత సంస్కారం ఉంది, వాళ్ళ అమ్మ నాన్న ఎంత గొప్పవాళ్ళు, పిల్లలు ఎంత మంచిది అని అంటారు. నీకు కూడా భలే సంతోషం అంట. ఇవి అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అని. అందుకని ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంటే, చాలామంది చెప్పారు జ్ఞానం వస్తే చాలా ఆనందంగా ఉంటుంది, బ్రహ్మానందంగా ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు నాకు కావాలి, ఎట్లనో పొందాను నేను. ఇప్పుడు హోటల్లో పలానా హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది, దానికి అలవాటు పడ్డా అలవాటు అయిపోయింది. అట్లానే పలానా దాంట్లో పలానా ఊహలో నాకు సంతోషం ఉంది, అలవాటు పడ్డాను. పలానా సాధన విషయంలో నాకు ఆనందం ఉంటుంది, ఏదో కళ్ళు మూసుకోనో కళ్ళు తెరిచో నన్ను నేను మర్చిపోయో ఆనందాన్ని పొంది. అందుకనే సద్గురు శ్రీ భగవాన్ రమణ మహర్షులు వారు ఏమన్నారు భగవాన్ రమణ మహర్షులు వారు ధ్యానం చేయి కాదు, ఏమన్నారంటే ఆత్మానందం పొందినా వాసనలు పడేస్తాయి అన్నారు. వాసనలు ఎప్పుడైనా యువతలకి లాగుతాయి, ఆత్మానుభవం అయినా కానీ. మనందరికీ ఏంటి, ఆత్మానుభవం అయితే చాలు, మన జన్మధన్యం అయిపోతుంది. ఒక్కసారి అమ్మ కనపడితే చాలంటాం, అమ్మ అమ్మవారు ఎవరో కనపడితే చాలంటాం, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ వాసనలు ఏం చేస్తాయంటే, చాలా పతనం చేసే అవకాశం, మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది, ఇంకా పతనం అయ్యే అవకాశం కూడా ఉంది అని భగవాన్ మీకు అర్థమైందండి. చివరికి ఆనందం కూడా అలవాట్లో భాగమైనప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నామంటే మనసు ఉందండి. ఎంజాయ్ చేయ దేన్ని మీరు అనుభవించాలని మనసు కావాలి రండి. మనసుకు అతీతమైంది నీ అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది బాగా విశేషంగా అయింది. ఒకసారి భగవాన్ మనవలు వారు గణేషన్ గారు నిసర్గదత్త మహారాజు వారిని కలిశారు. కలిసి అప్పుడు వారిని అడిగితే, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు, నేను భగవాను చెప్పేది ఒకటే మాట, మాటలు వేరు అన్నారు, ఒకటే సత్యం గురించి చెబుతున్నాను. ఒక నిమిషం ఆపండి.